తెర మీద రంగులు పూసుకొని ఎంటర్టైన్ చేస్తున్న నటీమణులకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. సినిమాల్లో సీరియల్స్ ను నటించగా వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటారని, వాళ్ళ కష్టాలు ఉండవని ఓ అంచనాకు వస్తుంటారు చాలా మంది. కానీ వారి పర్సనల్ లైఫ్ చాలా భిన్నంగా ఉంటుంది. మేకప్ తీసేస్తే వాళ్ళు కూడా సామాన్యులే. మనకున్నట్టే ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, కష్ట నష్టాలు వాళ్లకు ఉంటాయి. ఆ సమస్యలను తట్టుకోలేక కొంతమంది సెలబ్రిటీలు ఆత్మహత్యలకు కూడా ఒడిగట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులే ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆ బాధలు వర్ణనాతీతం. ఈ నటి విషయంలో అదే జరిగింది. సొంత కుటుంబ సభ్యులే కక్ష కట్టడంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. బుల్లి తెరపై ఎంతో కాలంగా అలరించిన క్రైమ్ అండ్ థ్రిల్లర్ హిందీ సీరియల్ ఏదైనా ఉందంటే అది సిఐడి. ఈ సీరియల్ పలు భాషల్లోకి డబ్బింగ్ అయి మంచి ఆదరణ కూడా చూరగొంది. ఈ సీరియల్లో సబ్ ఇన్స్పెక్టర్ తాషా కుమార్ క్యారెక్టర్ లో అలరించిన నటి వైష్ణవి ధనరాజ్ తనను కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనపై కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ ఆరోపించింది. అలాగే సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. తనకు ప్రాణహాని ఉందని, కాపాడండి అంటూ పేర్కొంది. తాను ప్రస్తుతం ముంబాయి కాశీమీరా పోలీస్ స్టేషన్ లో ఉన్నానని, కుటుంబ సభ్యులు తనపై దాడి చేసి గాయపరిచారని ఆమె పేర్కొంది. ప్రతి ఒక్కరి నుంచి హెల్ప్ కావాలి, మీడియా, న్యూస్ ఛానల్స్, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ సాయం చేయండి అంటూ ఆమె దీనంగా వేడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వైష్ణవి 2008లో టీవీలో తన కెరియర్ స్టార్ట్ చేసింది. ఏక్తా కపూర్ నిర్మించిన పలు సీరియల్స్ లో నటించింది. అడపాదడపా సినిమాలు చేసింది. 2009లో సిఐడి సీరియల్లో సబ్ ఇన్స్పెక్టర్ తాషా క్యారెక్టర్ లో కనిపించింది. ఆ తరువాత కొన్నేళ్లు బ్రేక్ ఇచ్చి మళ్లీ 2012లో నటించడం మొదలుపెట్టింది. అదే ఏడాది ఆమె నటుడు నితిన్ షెరావత్ ను వివాహం చేసుకుంది. 2016లో వీళ్ళిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులతోనే కలిసి ఉంటుంది. ఇప్పుడు తనను ఆ కుటుంబ సభ్యులే తీవ్రంగా కొట్టారంటూ వీడియోను విడుదల చేసింది. మరి నటి వైష్ణవి ధనరాజ్ తనను కుటుంబ సభ్యులే వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.